అనంతపురం జిల్లాలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. చంద్రబాబు గుత్తి పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం జగన్పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన పర్యటనను అడ్డుకుంటామంటున్నారు ఎంపీ గోరంట్ల మాధవ్. అయితే ఎంపీ వ్యాఖ్యలతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఎంపీ బయటకు వెళ్లకుండా ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు. సీఎం జగన్పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని, చంద్రబాబుకు బుద్ధి చెప్తామని గోరంట్ల వార్నింగ్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఎంపీ బయటకు వెళ్లకుండా ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు. ఉద్రిక్తత వాతావరణం తలెత్తుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఎంపీని అడ్డుకున్నారు పోలీసులు. ఇక చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని గోరంట్ల వార్నింగ్ ఇవ్వడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. గోరంట్ల మాధవ్ ఏం మాట్లాడారో చంద్రబాబును ఉద్దేశించి ఒక్కసారి చూద్దాం. ఈరోజు ఇలాంటి మాటలను మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నీ పుట్టుకే తప్పుడు పుట్టుక అనే మాటను మాట్లాడినావో దాన్ని నిరసిస్తూ ఈరోజు నీవు ఎక్కడైతే సభలు పెట్టబోతున్నావో, నువ్వు ఎక్కడైతే నువ్వు స్పీచ్ ఇవ్వబోతున్నావో అక్కడొచ్చి ఖచ్చితంగా మేము నిరసనను తెలియజేస్తాం. ఖచ్చితంగా నీ సభను, నీ సమావేశాన్ని అడ్డుకుంటాం. ఇది క్షమించరాని మాటను నువ్వు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా నీ సభను అడ్డుకుంటాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ దగ్గరికి వచ్చే ఇంకా అక్కడ సభ లేదు కదా, కళ్యాణ దుర్గంలో సభ లేదు, గుత్తిలో సభ ఉంది కాబట్టి ఇక్కడనే అడ్డుకుంటాం. ఖచ్చితంగా ఆ మాట దుర్మార్గమైన మాటను మాట్లాడడం జరిగింది. మరొకసారి కూడా తెలియజేస్తున్నాను, అంతటి దుర్మార్గమైన మాట ఆ కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడడం అనేది అతను కడుపుకు అన్నం తింటున్నాడో పిల్లల పీ తింటున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి అని మరొకసారి కూడా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా అతను సభను, అతని రాకపోకలను కూడా అడ్డగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు గుత్తి పర్యటనను అడ్డుకుంటామని గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. సీఎం జగన్కు వ్యతిరేకంగా చంద్రబాబు మాట్లాడాలని ఆయన తప్పుపట్టారు. చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గోరంట్ల మాధవ్ ఆయన్ను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని వార్నింగ్ ఇవ్వడంతో పోలీసులు ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద మోహరించిన పరిస్థితి. ఎస్, తాజా పరిస్థితిని మా ప్రతినిధి చెల్లా నాయుడు అందిస్తారు. ఎస్ నాయుడు, ఏం జరుగుతుంది? గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. గుత్తి పర్యటనను అడ్డుకుంటామంటూ మాధవ్ వార్నింగ్ ఇవ్వడంతో పోలీసులు ఆయన హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో 3 రోజుల పర్యటన ఈరోజు కళ్యాణ దుర్గంలో బహిరంగ సభలో మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ, మరి చంద్రబాబు అటు పార్టీని ఉద్దేశించి మాట్లాడారా లేకపోతే జగన్మోహన్ రెడ్డినే డైరెక్ట్ గా మాట్లాడారా అనేది తెలుగుదేశం ఇవ్వాల్సి ఉంది. ఏదైతే ఉందో నీ పుట్టుకే అక్రమ పుట్టుక అన్నట్టుగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఎంపీ గోరంట్ల మాధవ్ ఈరోజు తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా ఆయన వయసు కావచ్చు, లాంటి అనేక రకాలుగా తీవ్రంగా స్పందించినటువంటి, ముఖ్యంగా ఇంకా ఈ చివరి రోజు, ఈరోజు 3వ రోజు అనేటువంటి అనంతపురం జిల్లా పర్యటన గుత్తిలో సభ ఉంటుంది. ఈరోజు సాయంకాలం ఈ సభను కూడా ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు చేసినటువంటి తీవ్ర కలవరం రేపుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతాయి అనేది మనం వేచి చూడాల్సి. మరి పోలీసులు అయితే మాత్రం ముఖ్యంగా ఏదైతే ఉందో ఎంపీ గోరంట్ల మాధవ్ బయటకు వెళ్లకుండా ఇంటి వద్దనే పోలీసులు మోహరించి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి మనం విజిట్లో కూడా చూడొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఒక జిల్లాలో ఒక టెన్షన్ వాతావరణం, ఏం జరుగుతుంది అని చెప్పేసి అటు వైసీపీ కావచ్చు, ఇటు టీడీపీ నాయకులు కావచ్చు కాస్త చర్చించుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి పోలీసుల చర్యలు ఎలా ఉండబోతున్నాయి? అక్కడ ఏదైతే ఉందో గుత్తిలో వైసీపీ శ్రేణులు అడ్డుకుంటారా, లేక ఇక్కడ ఏదైతే వైసీపీ శ్రేణులు చంద్రబాబు నాయుడు సభను అడ్డుకునే ఖచ్చితంగా సఫలమవుతారా అని చెప్పేసి వేచి చూడాల్సిన అంశం అయితే మాత్రం మరి గొర్రెంట్ల మాధవ్ను బయటకు రాకుండా ఇంటి హౌస్ అరెస్ట్ చేయడం అనేది జిల్లా వ్యాప్తంగా పెద్ద తీవ్ర చర్చ జరుగుతుంది. పర్యటన గుత్తిలో కంటిన్యూ అవుతుందా? ఎన్ని గంటలకు చంద్రబాబు గుత్తిలో పర్యటించబోతున్నారు? ఇక మరి గొర్రెంట్ల మాధవ్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తున్నారు? పర్యటన అయితే ఖచ్చితంగా సుజావుగా సాగే సాగుతుంది. ముఖ్యంగా ఈరోజు సాయంకాలం దాదాపు 6 నుంచి 7 గంటల మధ్యలో
గుత్తిలో బహిరంగ సభలో పాల్గొనే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పర్యటన అయితే ఖచ్చితంగా కొనసాగుతుందని తెలుగుదేశం నాయకులు ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఉందో గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గోరంట్ల మాధవ్ను హౌస్ అరెస్ట్ చేశారు. గుత్తికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే ఏదైతే ఉందంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు ద్వితీయ నాయకులు ఇటువంటి వారు ఏమైనా ఇక్కడ గందరగోళం సృష్టించే అవకాశం ఉందా? మరి లేకపోతే పోలీసులు దీన్ని ఎలా తిప్పికొడతారు, దీన్ని ఎలా చూస్తారు అన్నది కాస్త వేచి చూడాల్సిన అంశం. అయితే మరి మాత్రం ఇక్కడ చంద్రబాబు నాయుడు 3 రోజుల పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా మోహరింపు ఉంటుంది. ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బాగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ శ్రేణులు అక్కడికి వెళ్ళే సమ చేస్తాయా, ముఖ్యంగా అక్కడ నిరసన కార్యక్రమం చేయడం అంత ఈజీనా అనేది కాస్త చర్చతున్నటువంటి నేపథ్యంలో మరి ముఖ్యంగా పోలీసులు కీలక పాత్ర, దీంట్లో పోలీసుల పాత్ర అనేది చాలా కీలకం. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ శ్రేణులు అక్కడికి రానికుండా అడ్డుకుంటే ఎటువంటి గందరగోళం ఉండకపోదు. కాకపోతే వైసీపీ శ్రేణులను అడ్డుకోవాలంటే ఖచ్చితంగా పోలీసులకు ఏమైనా ప్రెజర్స్ ఉంటాయా, లేదంటే వారు చూసి చూడటం అనేది వేచి చూడాల్సిన అంశం. నాయుడు, ఇది మొత్తం మీద చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన ఆద్యంతం ఉద్రిక్తంగా కొనసాగుతుంది. నిన్న కూడా చంద్రబాబు వ్యాఖ్యలు దుమారా నిరేపాయి. తాజాగా చంద్రబాబు చేసిన కామెంట్స్ని గోరంట్ల మాధవ్ తిప్పికొట్టారు. సీఎం జగన్ ఉద్దేశించి వ్యక్తిగతంగా పరుష పదజాలంతో ఆయన మాడిన మాటలు సరైనవి కావంటూ చంద్రబాబు పర్యటన అడ్డుకుంటామంటూ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఎంపీ గోరంట్ల బయటికి రాకుండా ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు చంద్రబాబు పర్యటన యథావిధిగా సాగుతుందని టీడీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు పర్యటన అడ్డుకోవాలని చూస్తే తాము అదే రీతిలో జవాబు చెప్తామంటూ టీడీపీ నేతలు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి.